हाय हेलो वेलकम टू अनु इंटी वंटलु इप्पुडु मनमु पोटाटा लच्छा पकोरा चेसुकोबोतुन्नामु दानिकि कावाल्सिनदेटिवि पोटाटा तीसुकुन्नामु पोटाटा 9 तीसुकुन्नादि अवि पैन चूरुकुन्नामु पैनंता तीसेसुकोवालि अलांता तीसेसुकोवालि అన్నీ ఇలాగా తీసుకున్న తర్వాత ఇలా కొబ్బరి తురుము తీసుకొని తురుముకోవాలి ఇలా తురుమాలి మొత్తం అన్నీ ఇదే విధంగా తురుముకోవాలి మొత్తం అన్నీ అలాగే తురుముకోవాలి ఇలా మొత్తం తురిమిన తర్వాత వాటర్ పెట్టుకోవాలి వాటర్ లోకి వేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్లు తీసుకొని వాటర్ లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా కడుక్కోవాలి इंकोक गिन्ने वाटर तीसुकोनी दांट्लो वेसुकोवाली दींट्लो उन्न स्मोकीनेस अंता वेल्लिपोतादी अला 4 टाइम्स वरकु कलुपुकुंटे दांट्लो स्मोकीन अंता वेल्लिपोतादी इला रेंडो सारी कूडा अला क्लीन चेसुकोवाली మళ్ళీ వాటర్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి దాంట్లో నుంచి ఎన్నిసార్లు కడుక్కుంటే అన్నిసార్లు బాగుంటుంది బాగా స్మోకీన్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా కడుక్కోవాలి ఇలా 4 టైమ్స్ అయిపోయింది దాంట్లో ఉన్నది స్మోకీనెస్ అంతా వెళ్ళిపోయింది దాన్ని బాగా పిండేసుకొని దీంట్లో వేసుకోవాలి గిన్నెలో ఒక గిన్నెలోకి వేసుకోవాలి మొత్తం అంతా అలాగే పిండి దీంట్లోకి వేసుకోవాలి మొత్తం అంతా పిండుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర్ధ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి సాల్ట్ అర్ధ స్పూన్ వేసుకోవాలి 3 స్పూన్లు మైదా వేసుకోవాలి 3 స్పూన్లు వేసుకోవాలి కార్న్ ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకోవాలి 3 టీ స్పూన్స్ ఒక టీ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి ఒక టీ స్పూన్ కరివేపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి హాఫ్ కరివేపాకు ఆప్షనల్ పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇలా ముద్ద కడితే ముద్ద వచ్చేంత వరకు
కలుపుకోవాలి. స్టవ్ అంటించుకొని ఆయిల్ పోసుకోవాలి. బౌల్ పెట్టేసి బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి కావాలి. ఆయిల్ బాగా వేడి కావాలి. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసుకోవాలి. ఇలా గోల్డెన్ రంగులో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకోవాలి మంట. వేస్తానే కలపకూడదు. ఇలా మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. అన్నీ గోల్డెన్ రంగులోనే వచ్చేటట్లా తీసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకో. అన్ని ఇలా చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత టమోటా సాస్తో కానీ తింటే బాగా చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఇవి సాయంకాలం స్నాక్స్కి పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూడండి, ఇవి చూడండి, పైన చాలా కరకరలాడుతుంది, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి. చూడండి లోపల కూడా బాగా సాఫ్ట్గా ఉంది.